రాజమహేంద్రవరం స్థానిక దేవి చౌక్లో బాలా త్రిపుర సుందరి అమ్మవారి 87వ వార్షికోత్సవ నవరాత్రులు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకారంలో దర్శనమివ్వడం శుక్రవారం కావడంతో విపరీతమైన భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ కమిటీ అధికారులు మరియు పోలీసుల సమన్వయంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. శుక్రవారం రాత్రి లలితాదేవి అమ్మవారిని ఎంపీ మార్గాని భరత్ దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఎంపీ భరత్ స్వయంగా మంత్రోచ్చారణ చేస్తూ అమ్మవారికి కుంకుమ పూజ చేయడం పలువురిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా విపత్కర పరిస్థితుల నుండి ప్రజలందరూ బయటపడి సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎంపీ భరత్ ని మర్యాద పూర్వకంగా అమ్మవారి ప్రతిమ దుస్సాలువాతో సత్కరించారు. ప్రతి ఒక్క భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకోవాలని, అదేవిధంగా రేపు ఎల్లుండ విజయదశమి రోజున ఆ రోజు నుంచి దేవి తల్లి మనలందరినీ కూడా అనుగ్రహించి ఈ కరోనాని పూర్తిగా తరిమి కొట్టాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ఆ మహాకలిని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మనందరికీ కూడా సుఖదినాలు రావాలని ఆ మహాకలిని ప్రార్థించడం కూడా జరుగుతుంది. చాలా చాలా సంతోషం. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.